అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్తు శ్రీ అన్నపూర్ణాదేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అది అన్నానికి ఉన్న గొప్పదనం. అందుకే భోజనం చేయడం అంటే నోట్లోకి అన్నం వెళ్లడమే కాదు, వడ్డించడం నుంచి తిన్న తర్వాత చేసే పనులు కూడా భోజన ప్రక్రియలోకి వస్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాంటప్పుడు ఆహారం తినేప్పుడు మనం చేయకూడని పనుల గురించి మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఓసారి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. భోజనం ఆరగించిన తర్వాత చేతులని కంచం లేదా పళ్ళెంలో ఎట్టి పరిస్థితిలో కడగకూడదు. ఇది పరబ్రహ్మ దరిద్ర హేతువు. తిన్నాక కేవలం చేతులని వేరొక చోట మాత్రమే కడగాలి. అన్నం ఆరగించిన కంచాన్ని ఎప్పుడు కూడా తిన్న చోట వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల దరిద్ర లక్ష్మి వచ్చి కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే భోజనం పూర్తయ్యాక ఎవరైనా చేసే పని కుడి చేతిని మాత్రం కడగడం. ఒక చేత్తోనే కదా తినేది, రెండు చేతులు ఎందుకు అనే లాజిక్ ని పాటిస్తారు. కానీ భోజనం ఆరగించిన తర్వాత తప్పకుండా రెండు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. చివరిగా అన్నం ఆరగించి చేతులు శుభ్రంగా కడిగిన తర్వాత చేతులతో పాటు మూతిని పరిశుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. అప్పుడే భోజనం పుష్టిగా ఆరగించినట్టు లెక్క. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ ఫిల్మీ గాసిప్స్.